ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్న ఆగం. మనం మన దేశ దౌర్భాగ్యం, దేశ దౌర్భాగ్యం, మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించే వాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కుట్టించుకోవడానికి రాల, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి. ఒక డిప్యూటీ సీఎం గాను, జనసేన పార్టీ అధ్యక్షుడు గాను నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. సగటు భారతీయుడిగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెలు నిండుగా గౌరవిస్తాను. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్ష కీటేభ్యః లోకాః సమస్త సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కలే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపం అయిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. Dharmo rakshita rakshitah. Dharmani rakshiste dharmani rakshistundani. ఇది వెలుగులేకి వచ్చిందంటే కూడా ఇవన్నీ జరిగి ఇవన్నీ కూడా వెలుగులేకి వచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుట ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి, ఆరేళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో, రాజకీయాలతో లబ్ధి రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి, తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అబద్ధం అని తెలిసి, నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతావు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మట్టుకుదారు. రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకుని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం, ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది,
అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు, కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం? అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది మా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుచరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమైనా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్గా మారారు. ఎందుకని అడుగుతున్నా. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? ఏమైంది సార్, మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు, ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యమన్నట్టు మీరు మాట్లాడుతున్నారే, మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఓరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే ఉదాహరణ ఎత్తుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? తిరుపతిలో సనాతన ధర్మం మీద ఆయన సుమారు ఒక గంట కాసేపు చూశాను నేను. ఒక గంట ఆయన ఆవేశంతో, భక్తితో, అంటే భక్తావేశంతో చెప్పాలంటే ఆయన చాలా అద్భుతంగా మాట్లాడారు. ఇక్కడ ఆయన మాట్లాడిన దానికి కాస్త సప్లిమెంటరీగా, ఎందుకంటే ఆయన ఒక హిందూ బోర్డు ఉండాలి అన్నారు. 3 సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ఈ విషయం మీద నేను మాట్లాడా. నాకు ఈ విషయంలో మరి తిరుమలకు, అలాగే హైదరాబాద్లో చిలుకూరు దేవాలయానికి సంబంధించిన ప్రతినిధులు, రంగరాజన్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళందరితో మాట్లాడి అప్పుడు నేను ఒక క్రిస్టియన్స్ కి సెపరేట్ గా మైనారిటీస్ కి బోర్డులు ఉన్నాయి, మరి దేర్ ఇస్ నో హిందూ బోర్డు, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం మరి ఎటువంటి సెపరేట్ కేంద్ర ప్రభుత్వ ధార్మిక సంస్థ లేదు, దాని అవసరం చాలా ఉంది అని చెప్పి పార్లమెంట్ లో నేను మాట్లాడటం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే విషయం మాట్లాడారు. సో మరి దాన్ని మన తెలుగుదేశం ఎంపీలు, జనసేన ఎంపీలు కూడా, అన్యమతస్తులు ఎవరన్నా ఎంపీలు ఉంటే ఉన్నప్పటికీ కూడా అది హిందూ సంస్థ, హిందూ ధార్మిక సంస్థ అవసరాన్ని ఎంపీలందరూ కలిసి, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత గట్టిగా చెప్పారు అంటే డెఫినెట్ గా ఆయన ముఖ్యమంత్రి గారు ఎంతో సన్నిహితంగా ఉన్నారు, మాట్లాడుకుని ఉంటారు. అంటే ఎంత చక్కగా చెప్పారంటే కళ్యాణ్ గారు, నేను సనాతన ధర్మం పాటిస్తాను, ఐ లవ్ మై ధర్మ, మై రిలిజియన్, ఐ రెస్పెక్ట్ అదర్ రిలిజియన్స్, ఈవెన్ నా భార్య క్రిస్టియన్, నా కుమార్తె క్రిస్టియన్కి బాప్టిజం తీసుకుంది, ఆవిడకి నేను అక్కడ ఆ పాపకి డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళా. సో అన్య మతాలని గౌరవిస్తాను, నా మతాన్ని నేను ప్రేమిస్తాను. డెఫినెట్ గా ఎస్, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. మన మతం నిజమైన హిందువులు అయితే మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి, ఇతర మతాన్ని ద్వేషించకూడదు, గౌరవించాలి కంపల్సరీగా. అదే విషయం చాలా స్పష్టంగా ఆలోచనాత్మక చెప్పారు. పవన స్వాముల వారు గత 11 రోజులుగా సనాతన ధర్మ పరిరక్షణ దీక్ష వహించి దాని పరిరక్షణ కోసమని నడుం బిగించి దుర్గమెట్లు తుడిచి అనేకానేక వితండమైనటువంటి కార్యక్రమాలను ఈ రోజున ఆయన మాట్లాడటం జరిగింది తిరుపతి సభలో. ఇది ఎలా ఉంది అంటే ఆ స్వామి ఉటంకించినటువంటి అనుగ్రహ భాషణంలో ఆయనే ఒక సినిమాలో నటించినట్టుగా కెవ్వు కేక అనే పాట గుర్తుకొస్తుంది. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదాలు తాకుతాకు, కెవ్వు కేక ఓ బాబాజీ కెవ్వు కేక. సరిగ్గా బాబాజీని ఈ పవన స్వాముల వారు ఈ రోజున మొత్తం ప్రపంచానికంతా తేట తెల్లం చేశారు. అలాగే కొత్త దేవుడండి కొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని నమ్మని వాళ్లకు దిక్కు మొక్కు లేదండండి అని చాలా స్పష్టంగా గుర్తు చేశాడు. నా అనుచరులు, నా అనుయాయులు అంతా కూడా సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించి ఏమేం చెయ్యాలా అన్నది మార్గ నిర్దేశం చేశాడు.
ఆ నిర్దేశంలో నేను రాజకీయాలు మాట్లాడను, సనాతన ధర్మ పరిరక్షణకు జరిగినటువంటి నష్టానికి ఈ రోజున నేను చేయబోయేటువంటి డిక్లరేషన్ అని తన ప్రసంగాన్ని ప్రారంభించి మా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టమొచ్చినట్టుగా రాజకీయ ప్రేలాపనలు చేయటమే కాకుండా కోర్టులను కూడా సూచిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికల రూపంలో ఆయన మాటలు జారీ చేసినారు. సనాతన ధర్మం ఈయన వలనే కాపాడబడుతున్నట్టుగా కొత్తగా కళ్ళు తాగినటువంటి కోతి ఏ రకంగా ఎగురుతుందో, సనాతన ధర్మాన్ని గురించి పవన స్వాములు మాట్లాడేటువంటి మాట ఆ రకంగా ఉంది తప్ప మరొక రకంగా లేదు.